అతిశ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున హెవెన్లీ నాలెడ్జ్ వీక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలచి మీ ఆత్మీయ దేవసేవకుడు బ్రదర్ తేజమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం పేరేందంటే ప్రార్థనకి జవాబులు పొందుట. జవాబు వచ్చిన ప్రార్థనలు ఏవి, జవాబు వచ్చిన ప్రార్థనలు ఏవి అనే అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అలాగనే దాంట్లోనే మనం సైడ్ హెడింగ్కి ఏం పెట్టుకోబోతున్నాం అంటే ప్రార్థన ద్వారా ఐశ్వర్యం పొందుట ఎలా, ప్రార్థన ద్వారా ఐశ్వర్యం పొందుట ఎలా అనే అంశాన్ని కూడా మనం చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. 16వ అధ్యాయము 4వ వచనం 3వ వచనం. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రహాము భార్య అయిన షారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలను తీసుకుని తన 18 అయిన అబ్రహామునకు భారీగా ఉండున్నట్లు అతనికి ఇచ్చాను. అతడు హాగర్తో పోయినప్పుడు అది గర్భవతి అయిను. అది తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయం. అప్పుడు షారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతే నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగా కాని అబ్రహాముతో అని. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని షారాయితో చెప్పను. షారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె ఎద్దు నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ ఎద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ ఎద్ద ఆమెను కనుగొని, షారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన షారాయి ఎద్దు నుండి పారిపోవచ్చున్నానని. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలు ఎద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలులేనంత విస్తారమగునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర్ర వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీ కుమారుణ్ణి కని నీవు కుమారుణ్ణి కని అతనికి ఇస్మాయిలు అని పేరు పెట్టుదువు. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక ఆమె, ఆమె పేరు ఏం పేరు అంటే హాగరు. ఆమె దాసీగా ఉన్నది ఒక ఆమె దగ్గర. ఆ ఎవరి దగ్గర దాసీగా ఉందంటే షారాయి అనేటటువంటి ఆమె దగ్గర దాసీగా ఉంది. ఆమె దాసీగా ఉన్నటువంటి ఆమెని, ఆమెకి సంతానం లేకపోతే షారాయి అబ్రహాం అనే వారిద్దరికి సంతానం లేకపోతే ఈ షారాయి అనే ఆమె తన దగ్గర ఉన్న దాసి దగ్గరికి తన భర్తను పంపిస్తుంది. పంపించినప్పుడు ఎప్పుడైతే దాసి తన భర్త దగ్గరికి వెళ్తాదో అప్పుడు ఆమె గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన తర్వాత ఎవరైతే పంపించారో ఈ షారాయి అనే ఆమెను, ఏమే కదా పంపించింది నా భర్త దగ్గరికి వెళ్ళమని, నీవు సంతానం నీకు సంతానం కలిగితే నాకు కలిగినట్టని ఆమె మేలు కోరుకుంటే, ఎప్పుడైతే ఈ యొక్క దాసి గర్భవతి అయిందో అప్పటి నుంచి తన యజమానురాలు ఆమెకు ఎట్లా కనపడిందంట, నీచమైనదిగా కనపడింది. అంటే పాపిష్టాలుగా ఆమె ఎంత పాపం చేసిందో, ఆ పాపం వల్లే నాకు పిల్లలు పుట్టట్లేదు, నాకే సంతానం కలిగింది, ఇంకా నాకే గర్భఫలం అయింది, ఇంకా నేనే ఈ వంశానికి మూలం, ఇంకా నేను తప్ప ఎవరు దిక్కు లేరు, కాబట్టి ఇంకా నేను యజమానురాలనైతా అనే స్థాయికి వెళ్ళిపోయి ఏ యజమానురాలు అయితే పంపించిందో ఆ యజమానురాలని నీచురాలుగా చూడటం ప్రారంభించింది. అప్పుడు తన భర్త అయిన భార్య అయిన షారాయి, అబ్రహాం భార్య అయినటువంటి షారాయి ఆయన దగ్గరికి వచ్చి, నా ఉసురు నీకు తొలగుతుంది, నేనే కదా నీ దగ్గర నీ కౌగిటికి పంపించింది, ఆమె దృష్టికి నేను నీచమైన దానినైనా అంటే ఆయన అంటాడు, అయ్యా ఆమెతో అంటాడు, అమ్మా ఆమె నీ ఎదుట ఉన్నది, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాకు సంబంధం లేదంటాడు. అప్పుడు ఈ షారాయి అనే ఆమె ఈ హాగర్ అనే ఆమెను శ్రమ పెట్టుద్ది. అది బైబిల్లో రాయబడింది. ఎందుకు శ్రమ పెట్టుద్ది అంటే ఆమె బుద్ధి మార్చడం కోసం శ్రమ పెట్టుద్ది. ఆమె బుద్ధి మారకుండా ఏం చేస్తుంది అంటే ఆ ఇంటిలో నుంచి పారి షూరు అరణ్యం అనే ప్రాంతంలోకి వెళ్ళిపోతారు. ఆమె వెళ్ళిపోయి ఒక నీళ్ల సంచిని తీసుకుని ప్రదేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె
ఏ వ్యక్తి అయితే తన భర్త ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నాడో, ఏ యెహోవా దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నాడో, ఆ యెహోవా దేవుణ్ణి ఈ ఐగుప్తురాలైనటువంటి హాగరు మళ్ళీ ఆరాధించటం, ఆయనకు మొక్కుబడి చేసుకోవటం, ఆయనకు ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఆ ప్రార్థన ఎప్పుడైతే అట్లా చేసిందో ఆ ప్రార్థనకు ఆకాశంలోంచి జవాబు అక్కడే ఆమె నడుస్తున్న అరణ్యములోకి దిగొచ్చింది. ఆమె ఆ రోజుకి ఆ రోజే ఆమె పొద్దున ప్రార్థన చేస్తే సాయంత్రం కల్లా మధ్యాహ్నం కల్లా జవాబు ఆమె దగ్గరికి వస్తుంది. పరలోకంలో నుంచి ఎవరు దిగి వచ్చారు? ఆమె ఆ గృహాన్ని వదిలిపెట్టి షూరు అరణ్యంలో వెళ్ళిపోతూ వేరే ప్రాంతానికి వెళుతూ ఆమె తప్పించుకుంటూ వేరే ప్రాంతానికి వెళ్దాం అనుకుంది ఆ శ్రమలు తట్టుకోలేక. అయితే పరలోకంలో నుంచి యెహోవా దూత దిగి వచ్చాను. అక్కడ బైబిల్లో స్పష్టంగా రాయబడింది ఆమె ముర్ర యెహోవా వినెను ఆలకించను అనింది అను కదా. అంటే అక్కడ మొర్ర పెట్టింది, నేను అరణ్యములు వెళ్తున్నాను, నా యజమానురాలు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎంతమంది ఎట్లా ఏడుస్తారు మీకు తెలుసు కదా, అందరికీ మనందరికీ తెలుసు. ఇంట్లోంచి బయటికి పారిపోయేటప్పుడు నన్ను అందరు వదిలేశారు, నన్ను అందరు వేధించారు, నన్ను చంపాలనుకున్నారు, నన్ను కొట్టాలనుకుంటున్నారు, నేను ఈ జీవితం జీవించను, నేను సావునైనా చేస్తాను అనే డైలాగులతోటి ట్రైన్లకు వెళ్ళి ఫ్యాన్లకు వెళ్ళి వాటికి వెళ్ళి వీటికి వెళ్ళి చూస్తూ ఉంటారు జనాలు. అలాగా ఈ యొక్క కఠినమైనటువంటి తీర్మానము నిర్ణయం తీసుకొని ఆమె అరణ్యంలో ముందుకు వెళుతూ ఉండగా యెహోవా దూత పరలోకంలోంచి దిగి ఆమె ఎదురుకు వచ్చింది. ఇదిగో షారాయి దాసియగు హాగరు ఎక్కడికి వెళుచున్నావు, ఎక్కడి నుండి బయలుదేరావు అని అడిగి ప్రశ్న అడిగాడు. ప్రశ్న అడిగితే నేను నా యొక్క యజమానురాలు ఇంటి నుండి తప్పించుకుని బయటకు వచ్చాను, నేను ఆమె చేసే టార్చర్ తట్టుకోలేకపోయాను అని చెప్పేసి ఆ మాటకు అన్నది. ఆయన ఏమంటున్నాడంటే నీవు నీ యొక్క యజమానురాలైన షారాయి చేతి కింద అణిగియుండుము. ఆ మాట ఉందా లేదా? ఉంది. అణిగియుండుము అన్నాడు. నువ్వు అణిగి ఉంటేనే నీకు సంతానాన్ని ఇస్తాను. ఆమెన్. ఈమె గర్భవతి, మళ్ళీ ఏ టైంలో గర్భవతిగా ఉండి అరణ్యంలో ప్రయాణం చేస్తుంది. అయితే నేను చెప్పిన మాట వింటే నీకేం జరుగుతుందో తెలుసా, నీ సంతతని విస్తరింపజేస్తా. ఆమెన్. శ్రమలో ఆమె దగ్గరికి ఏమొచ్చింది? వాగ్దానం వచ్చింది. ఎవరు వచ్చి చెప్పాడు? యెహోవా దూత వచ్చి చెప్పాడు. ప్రార్థన చేసింది, ప్రభువా నేను దిక్కులేని దానిలాగా వెళ్తున్నాను, నా భర్త నన్ను మోసం చేసింది, నా యజమానురాలు నన్ను వేధిస్తుంది అని ఆమె అనేక రకాలుగా ఎంత కన్నీళ్లు కార్చుకుంటూ ఆ అరణ్యంలో వెళ్తుందో ఆ అరణ్య యాత్రలో ఆమె దగ్గరికి దేవుడు జవాబును తీసుకుని వచ్చాడు. మన జీవితంలో కూడా ప్రార్థనకి జవాబు రావాలి. మనం ప్రార్థన చేస్తే జవాబు రావాలి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే నీ ప్రార్థన వ్యర్థం, నీ ప్రార్థన వ్యర్థమైపోతుంది. వ్యర్థమైన ప్రార్థన అవసరమా? మనకి అవసరమా? అవసరమేమీ లేదు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈమెకి వెంటనే ఏమొచ్చేసింది? నీ సంతతిని నేను చూడండి ఏమంటాడు, విస్తరింపజేస్తాను, నీ కౌగిట్లో కుమారుడు పుట్టబోతున్నాడు, మళ్ళీ పుట్టక తలకే పేరు చెబుతున్నాడు, అతని పేరు ఇస్మాయిలు. పుట్టక తలకి అతని జీవిత చరిత్ర చెబుతున్నాడు, అతను అనేక మంది అతని గర్భంలోంచి అనేక మంది రాజులు వస్తారని చెప్పేశాడు. ఆ తర్వాత అతను అడవి గాడిద లాంటి స్వభావం గలవాడని చెప్పాడు. ఆయన తన యొక్క సహోదరులకు విరోధంగా లేస్తాడని చెప్పాడు. మీరు చూడండి, ఇస్మాయిల్ అంటే ఎవరో కాదు, ముస్లిమ్స్. అర్థమవుతుందా? మనకెప్పుడు కూడా వాళ్ళు ఏ కోణంలో ఉంటారు? ఎదురు మతం. మనం ఒకటి చేస్తే వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు, కానీ వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు. అవునా కదా? అక్కడ రాశాడు, వారు మీ ఎదుటనే ఉంటారు, మీకు విరోధంగా ఉంటారు. మనం ఏదన్నా మనం ఇది కుక్క అన్నాం అనుకో, కాదు అది నక్క అంటాడు, అది తిరిగేలేదు. నువ్వు కుక్క అను, ఏ నువ్వు చెప్పింది నేను అన్నాం, అది నక్కే అంటాడు. అంటే అతని స్వభావాన్ని అట్లా తయారు చేసి పెట్టేశాడు. అంతే, అడవి గాడిద లాంటి స్వభావం కలిగిన వాడు, కానీ వాళ్ళ వంశం కూడా ఆశీర్వదిస్తాం. నీ సంతతిని కూడా నువ్వు ఏడ్చినావు కదా, నువ్వు ప్రార్థన చేసినావు కదా, నువ్వు ఐగుప్తురాలు అయ్యుండి కూడా ఎవరి దేవుడికి ప్రార్థన చేశావో? యెహోవా దేవుడికి ప్రార్థన చేశావు. కాబట్టి నీ మొర్ర నేను విన్నాను, కాబట్టి నువ్వు మర్యాదగా నీ యజమానురాలు ఇంటి దగ్గరికి పోయి అణిగి ఉండుము. దేవుడి మాటలు దీవించినగాక. ఆమె జవాబు వచ్చిందరా లేదా? వచ్చేసింది. అట్లాగనే మనం కూడా ప్రార్థన చేస్తే స్పాట్లకు జవాబు వచ్చిన గాక. తర్వాత రెండో విషయం చూద్దాం.